ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రత్యేకంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన విధి విధానాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యాసంస్థలతో స్థానిక విద్యార్థులకు 50% సీట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక బుధవారం మళ్లీ తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు మరోసారి కేబినెట్ సమావేశం కాబోతోంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఏటా నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. బయటికి నేడు మరోసారి తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ఇక ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై ప్రధానంగా చర్చించబోతున్నారు కేబినెట్ లో. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, సుధా, ఈరోజు కేబినెట్ సమావేశం మరొకసారి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి జరగబోతా ఉంది. నిన్న 2 గంటలకి స్టార్ట్ అయినటువంటి కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా నిన్న రాత్రి వరకు కూడా కొనసాగింది. అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించడం కోసం అని చెప్పేసి ఈ రోజు మరొకసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే 50,000 పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో, అంటే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి దాదాపు 32 ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను, దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు జోనల్ వ్యవస్థలో కూడా క్లియరెన్స్ లభించడంతో ఇప్పుడు జిల్లాల వారీగా జోనల్ వారీగా నోటిఫికేషన్ వేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దీనికి అనుగుణంగా విధి విధానాలు ఖరారు చేయడం కోసం అని చెప్పేసి ఈ రోజు మధ్యాహ్నం మరోసారి సుదీర్ఘంగా చర్చించి దాని మీద ఫైనల్ గా నిర్ణయం తీసుకోవడానికి మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ భూముల విలువలు కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాల్యూ కావచ్చు, వీటన్నిటి కూడా పెంచాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి అంశం మీద కీలకంగా ఈ రోజు జరిగేటటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కు సంబంధించి క్యాలెండర్ ఇయర్ ను కూడా ప్రకటించాలి ప్రతి సంవత్సరం కూడా అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ ప్రమోషన్ల ద్వారా వచ్చేటటువంటి ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే ఈ 50,000 భర్తీ పూర్తయిన తర్వాత వాటిని కూడా భర్తీ ప్రక్రియ చేపట్టే విధంగా తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో మరొకసారి ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం ప్రకటించినటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.